టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినటువంటి విషయంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఇప్పుడు అరెస్టు చేసినటువంటి ఏదైతే సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్కి సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు వియంకుడైనటువంటి బాలకృష్ణ కాల్పులకు సంబంధించినటువంటి ఘటనలో బాలకృష్ణను అరెస్టు చేసింది కూడా ఇదే సిఐడి చీఫ్ సంజయ్ అని చెప్పేసి తెలుస్తుంది. 2004లో ఆయన హైదరాబాద్లో డీసీపీగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆ కేసులో చంద్రబాబు నాయుడు వియంకుడైనటువంటి నందమూరి బాలకృష్ణని ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి సిఐడికి ఆయన చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. నాడు వియంకుడు అయినటువంటి బాలకృష్ణని అరెస్ట్ చేసినటువంటి అధికారే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. 1996 ఐపీఎస్ బ్యాచ్కి చెందినటువంటి సంజయ్ గతంలో డీసీపీగా పనిచేసేటటువంటి సందర్భంలోనే బాలకృష్ణని అరెస్టు చేసినటువంటి పరిస్థితి. అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. అప్పుడు కాల్పుల ఘటనకు సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అదే అధికారి చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు కూడా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు, ఎవరు నన్ను అరెస్టు చేయలేరు, అంతేకాకుండా నేను చాలా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి పర్సన్ అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి వ్యవహారంలో సిఐడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భుజాలకు ఎత్తుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి, సిఐడి అధికారుల్ని పొగుడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా సిఐడికి సంబంధించినటువంటి అధికారులు పక్కా సాక్ష్యాధారాలతోటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడిని టచ్ చేయలేనటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిఐడిగా పనిచేస్తున్నటువంటి అధికారులంతా కూడా ఆయన్ని మొత్తం అంటే పూర్తి సాక్ష్యాధారాలతో ఆయన్ని అరెస్ట్ చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇది కాకతాళీయమా లేకపోతే వాస్తవంగా జరిగిందనేది పక్కన పెడితే, ఒకే అధికారి అటు నందమూరి అలాగే నారా కుటుంబాల్లో జరిగినటువంటి అతిపెద్ద కేసులకు సంబంధించి అదే అధికారి కీలకంగా మారినటువంటి పరిస్థితి, ఆయనే ప్రస్తుత సిఐడి చీఫ్ సంజయ్ అయినటువంటి పరిస్థితి. సో ఆయన డీసీపీగా ఉన్న సందర్భంలోనే బాలకృష్ణని 2004లో అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు కనీసం జైలు కోర్టు మెట్లు కూడా ఎక్కనటువంటి చంద్రబాబు నాయుడిని అదే అధికారి చీఫ్గా ఉన్నటువంటి సిఐడి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇది నెట్టింట వైరల్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా సంజయ్కి సంబంధించినటువంటి సెర్చ్ కూడా ఎక్కువగా గూగుల్లో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే 1996 ఐపీఎస్ బ్యాచ్కి చెందినటువంటి సంజయ్ ప్రస్తుతానికి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కని చంద్రబాబు నాయుడిని జైలు గోడలకు పరిమితం చేసినటువంటి ఘనత ఆయనకి దక్కిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెబుతూ ఉన్నారు. నందమూరి కుటుంబానికి అలాగే నారా కుటుంబంలో జరిగినటువంటి ఈ రెండు అతిపెద్ద సంఘటనల్లో కీలకంగా మారినటువంటి వ్యక్తి సంజయ్ అని చెప్పేసి అందరూ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతానికి వైరల్గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో రాజు, ప్రైమ్ లైన్ న్యూస్, తిరుపతి.